వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ఏపీ రాజకీయాలలో తన ఉనికిని చాటడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విధానపరమైన నిర్ణయాలతో ప్రజలను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ విధంగా విపక్ష పార్టీలు చంద్రబాబుపై చేస్తున్న విమర్శలకి సమాధానం ఇస్తూనే తన పంతాలో తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉంటే పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్న మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారు. మోదీ తన పాలనలో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని చెబుతున్న పెట్రోల్ కి రేట్ల పెంపుకి వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్ లో పరిస్థితి చూస్తే ప్రజలు మోదీ పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థమవుతుంది. ఓ విధంగా చెప్పాలంటే భారత్ బంద్ లో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడే ఈ బంద్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇక పెట్రోల్ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా పడింది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ కూడా బంద్ కు మద్దతు ఇవ్వడంతో బంద్ ప్రభావం చాలా చోట్ల కనిపించింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయంతో వాహనదారులకు ఓ విధంగా ఆనందం కలిగించింది. పెట్రోల్ ధరల ప్రభావం ఎక్కువగా మొత్తంలో ప్రజల మీద పడకుండా తక్షణ చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పెట్రోల్ వ్యాట్ కొంత తగ్గించి పెట్రోల్ లో 2 రూపాయలు తగ్గిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఓ విధంగా దీని వలన రాష్ట్ర ప్రభుత్వం మీద 1120 కోట్ల ఆర్థిక భారం పడుతుంది అని చంద్రబాబు చెప్పారు. అయినా ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పారు. ఇలా వ్యాట్ తగ్గించి పెట్రోల్ భారం ప్రజలపై పడకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కీలక సమయంలో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ రాజకీయ భవిష్యత్తును శాసిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా పడుతున్నారు. ఓ విధంగా చంద్రబాబుకు ఇది ఎన్నికల్లో లాభించే అంశం కూడా అని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే వ్యాట్ రేటు తగ్గించిన చంద్రబాబు ప్రధాని మోదీకి కూడా ఛాలెంజ్ విసిరారు. మేము పన్ను భారం భరించడానికి సిద్ధమే, వ్యాట్ ని తగ్గించాం, మరి మీరు కూడా వెంటనే స్పందించి పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్స్చేంజ్ సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ సత్తా మీకుందని అనుకుంటున్నా అంటూ బీజేపీ పార్టీ ప్రతినిధులకు చెప్పడం విశేషం. మొత్తానికి ఈ పెట్రోల్ వడ్డన భారాన్ని కొంత తగ్గించే ప్రయత్నం చేయడం ద్వారా చంద్రబాబు ఇప్పుడు హీరో అయిపోతే మరోసారి మోదీ ప్రజల దృష్టిలో విలన్ అయిపోయారని చెప్పాలి. పెట్రోల్ ధరలపై మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ తెలుసుకోవాలంటే టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.